ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్ వాళ్ళ కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాము. నిన్న సరికొత్త గరిష్ట రికార్డు స్థాయిలను నమోదు చేసిన అధిగమించిన మార్కెట్లో ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తోంది. నిఫ్టీ ఆల్మోస్ట్ 30 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది, 11,556 పాయింట్ల దగ్గర. అటు సెన్సెక్స్ లో కూడా మనకి ఆల్మోస్ట్ 90 పాయింట్ల దాకా నష్టం చూస్తున్నాము. ఇవాళ ఒక్క మెటల్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ బ్యాంకింగ్ షేర్స్ లో వీక్నెస్ ఉంది. పిఎస్యూ బ్యాంక్స్ లో కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో కూడా కొద్దిగా వీక్నెస్ ఉంది. ఎందుకంటే నిన్న మొన్న గత కొద్ది రోజు నుంచి ఎఫ్ఎంసీజీ ప్యాక్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. చాలా స్టాక్స్ 50-డిగ్రీ హై కూడా టచ్ చేశాయి, లైక్ నెస్లే, డాబర్, మ్యారికో లాంటి కంపెనీస్ అన్ని కూడా చాలా అట్రాక్టివ్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. గ్లాసెస్, స్మిత్ లైన్ లాంటివి. బట్ వాటిలో కొద్దిగా ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. బట్ ట్రేడర్స్ పర్స్పెక్టివ్ అండ్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మేబీ బాగా పెరుగున్నాయి కాబట్టి కొద్దిగా వాటిలో లాభాలు స్వీకరణ జరిగింది. కానీ బట్ ఇన్వెస్టర్స్ విషయంలోకి వస్తే మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఇప్పటికీ ఎఫ్ఎంసీజీ ప్యాక్ గురించి రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని చెప్తూనే ఉన్నాయి. స్టిల్ ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చు, చాలా పొటెన్షియల్ వాటిలో ఉంది. ఇంకా అగ్రెసివ్ టార్గెట్స్ ఎఫ్ఎంసీజీ ప్యాక్ లో ఇస్తున్నారు. బట్ ఫార్మా ప్యాక్ లో కూడా స్టిల్ లైక్ ఇవాళ ఫైజర్ లాంటి కంపెనీస్, మెర్క్ లాంటి కంపెనీస్ ఇంకా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఫైజర్ ఇవాళ 50 వీక్ హై టచ్ చేసింది. మెర్క్, ఇప్కా ల్యాబ్స్ లాంటి స్టాక్స్ అని కూడా బాగా ఇంకా పొటెన్షియల్ వాల్యూ బయర్స్ గా, పొటెన్షియల్ ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ గా వీటిని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా కొద్దిగా వీక్నెస్ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.5% మేర నష్టాలు కొనసాగుతున్నాయి. 50-డిగ్రీ హై టచ్ అవుతున్న స్టాక్స్ లో మనకి బజాజ్ ఫిన్సర్ ఉంది, బాటా ఇండియా ఉంది, అండ్ బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ ఒకటి, ఎక్సై ఇండస్ట్రీస్, ఐబీ వెంచర్స్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లో కూడా ఒకప్పుడు ఆల్మోస్ట్ కంపెనీ పని అయిపోయింది అనుకున్న పరిస్థితి నుంచి చాలా స్ట్రాంగ్ గా రీబౌండ్ అయితే అయింది. జూబిలెంట్ ఫుడ్, కావేరీ సీడ్స్, మ్యారికో, ఇన్ఫీబీమ్ లాంటి కంపెనీస్ కూడా 50 వీక్ హై దగ్గర కోట్ అవుతున్నాయి. చాలా స్ట్రాంగ్ గా ఈ కంపెనీస్ ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ పాయింట్ ఆఫ్ టైంలో నిఫ్టీ రికార్డ్స్ టచ్ అవుతుంది, 11,600 మార్క్ని అధిగమించింది. ఈ పాయింట్లో ఎలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలి, ఎలాంటి సెక్టార్స్ వైపు మనం ప్రధానంగా దృష్టి సారించాలి అన్న అంశాలు మనతో మాట్లాడేందుకు సెంటర్ నుంచి జగన్నాథన్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ జగన్నాథన్ గారు. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ జగన్నాథన్ గారు. నిఫ్టీ 11,600 మార్క్ని క్రాస్ చేసింది, చాలా అగ్రెసివ్ గా ఉంది. అటు మేజర్ కంపెనీస్ లైక్ రిలయన్స్ లాంటివి, ఇన్ఫోసిస్ లాంటివి మార్కెట్ ని డ్రైవ్ చేస్తున్న ఎల్ఎన్టీ లాంటివి. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంకా కొద్దిగా మనకి పోర్ట్ఫోలియోస్ లో మాత్రం నష్టం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఎలా చూస్తారు ఈ సినారియోని? మరోవైపు ఏమో రూపీ క్రమంగా బలహీన పడుతోంది. ఇక్కడ స్టాక్ పికింగ్ చాలా కేర్ఫుల్ గా ఉండాలండి, ఎందుకంటే మన ఇన్వెస్టర్స్ స్టాక్ ఫ్రంట్ లైన్ లో ఉంటేనంటే వాళ్ళు ఇప్పుడు ర్యాలీని కూడా ఎంజాయ్ చేయగలుగుతారు, తర్వాత మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ రికవరీకి స్ట్రాంగ్ గా ఉంటుంది. మన రూపీ వీక్నెస్ వల్ల ఏంటంటే ఏదో స్టేజ్ లో మనం కరెక్షన్ చూడటం గ్యారంటీ అండి. సో అప్పటికేంటంటే మన చేతిలో కరెక్ట్ పోర్ట్ఫోలియో ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. మనం ఈ టైంలో హడావుడి పడి అంత క్వాలిటీ కంపెనీ ఇలా కాకుండా అటువంటి కంపెనీస్ అంటే మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే అది మళ్ళీ ఇరుక్కుపోతే మళ్ళీ తర్వాత రికవరీ కూడా చాలా టైం ఎక్కువ పడుతుందండి. ఓవరాల్ గా ఏంటంటే మన సలహా ఏంటంటే ఇన్వెస్టర్స్ కొద్దిగా ఎక్స్పోజర్ మార్కెట్ లో ఉండాలి, కానీ మరీ అగ్రెసివ్ గా వెళ్ళొద్దని చెప్పి మన ఉద్దేశం అండి. అంటే ఎందుకంటే మనం ఇంకా నెక్స్ట్ 5-6 మంత్స్ లో ఎలక్షన్స్ మూడ్ లో కూడా ఉంటున్నాం కాబట్టి ఈక్వేషన్స్ అన్ని ఎటువంటి ఎట్లా ఉంటాయని చెప్పడం కష్టం. యుఎస్ మార్కెట్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ లాంగెస్ట్ బుల్ మార్కెట్ కంప్లీట్ అయింది, అది ఒక రకంగా పాజిటివ్ అనుకోవాలి. ఇంకో రకంగా ఏంటంటే ఇంత హిస్టరీ చూసిన తర్వాత ఏంటంటే ఏదో స్టేజ్ లో అది ఆగుతుంది, డొనాల్డ్ ట్రంప్ వల్ల ఆగుద్దా లేదంటే ఇంకేదైనా రీజన్ వల్ల ఆగుద్దా అని చెప్పడం కష్టం. కానీ కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఉన్న పోర్ట్ఫోలియోస్ ర్యాలీ చేసుకోవడం బెటర్ అండి, ర్యాలీ చేసుకోవడం బెటర్, బట్ ఫ్రెష్ ఎక్స్పోజర్స్ కొంచెం కంట్రోల్డ్ గా ఉండాలండి. సో అంటే పరోక్షంగా మీరు చెప్పేది మేబీ ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా కొద్దిగా చేసుకుని క్యాష్ లో ఉండడం మంచిది అంటారా, ఆర్ ఎల్స్ వాట్ యు సజెస్ట్ అండి ఈ పాయింట్ లో? అంటే మనం ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే మీరు ఎంతైతే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే అమౌంట్ లో ఏంటంటే 60-65% మార్కెట్ లో ఉండొచ్చు అండి. ఒక 25-30% మనం క్యాష్ లో ఉండేంటే ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోవచ్చు. మొత్తం ప్రాఫిట్ బుక్ చేయాల్సినంత ప్యానిక్ కూడా ఏం లేదు, అంత హడవడం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఆ సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే ఒక 60-65% ఎక్స్పోజర్ పెట్టుకోండి, మిగిలిన ఒక 30-35% క్యాష్ ఫామ్ లో ఉంటేంటే మీరు అప్ సైడ్ కూడా క్యాష్ చేయగలుగుతారు, రేపు కరెక్షన్ వస్తుంది అండ్ డౌన్ సైడ్ కూడా మీరు ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ 90-95% ఎక్స్పోజర్ పెట్టే అటువంటి మార్కెట్ కాదండి.
ఓకే జగన్ గారు, గతంలో మీరు మన టీవీ ఫైవ్ వేదిక రికమెండ్ చేసిన అనేక సెక్టార్స్ లైక్ మీకు ఎఫ్ఎంసీజీ ప్యాక్ ఒకటి, కన్సంప్షన్ థీమ్స్ చాలా స్ట్రాంగ్ గా పదే పదే మీరు రికమెండ్ చేశారు, అవన్నీ ప్రస్తుతం దాని ప్రతిఫలం కనిపిస్తుంది ఇన్వెస్టర్స్ కి అండ్ ట్రేడర్స్ కి, ఇన్వెస్టర్స్ కి ఎస్పెషల్లీ. లైక్ మ్యారికో సజెస్ట్ చేశారు, ఆర్బిఎల్ బ్యాంక్, నెస్లే లాంటి కంపెనీస్, బ్రిటానియా లాంటి కంపెనీస్, కజారియా సిరామిక్స్, ఇలా చాలా కంపెనీస్ మీరు రికమెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా థీమ్ మీరు చూస్తున్నారు ఈ పాయింట్ లో? అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం థీమ్స్ మార్కెట్ లో ఎప్పుడైనా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఎల్ బ్యాంక్ మనకి ఇంకా మనకి స్ట్రాంగ్ పాజిటివ్ వ్యూ ఉంది, అది ఇంకా బైక్ వెళ్ళే ఛాన్స్ కనపడుతుంది. ఎందుకంటే ఎన్పిఎస్ అవి చాలా కంట్రోల్ లో ఉన్నాయి, రిటర్న్ రేషియోస్ అన్ని బాగున్నాయి, అది మనకి పాజిటివ్ స్టాక్ వ్యూ ఉంది. అలానే ఎల్ఎన్టి ఫైనాన్స్ పెట్టి అది కూడా మంచి ప్రాస్పెక్ట్స్ కనబడుతున్నాయి, ఎన్బిఎఫ్సిస్ లో నెంబర్స్ అవి బాగున్నాయి. సో ఎల్ఎన్టి ఫైనాన్స్ కూడా ఒకటి వ్యూలో పెట్టుకోవచ్చు. కొద్దిగా టర్న్ అరౌండ్ లాగా అంటే ఎన్పిఏ ఇష్యూస్ అయిపోయినాయి అని కానీ ఎవరైనా నమ్మితే వాటిలో ఆ టైంలో పిఎస్యు బ్యాంక్స్ కంటెంట్ అంటే కూడా బెటర్ అప్రోచ్ ఏంటంటే ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఒక అవకాశం ఇవ్వచ్చు అండి. అంటే ఏంటంటే అప్పుడు ఎందుకంటే పిఎస్యు బ్యాంక్ ఇంకా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఒక రకంగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అయిపోయి ఎన్పిఏ బాటం కూడా అయిపోయింది అనుకుంటే అది మంచి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మనం న్యూస్ ఫ్లో ఎప్పుడు ట్రాక్ చేసుకుంటా ఉండాలండి వీటిలో. కాబట్టి ఏంటంటే సెలెక్ట్ గా ఉండండి, అవకాశాలు అయితే ఉన్నాయండి మా. ఓకే ఫైన్, ఎనీ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇన్వెస్టర్స్ అండి లాస్ట్ లో? అంటే ర్యాలీ తో మార్కెట్ తో పాటు మనం కూడా ర్యాలీ అవ్వాలండి, అంటే పరిగెత్తాలి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం మన డౌన్ సైడ్ కూడా ప్రొటెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఎందుకంటే చివరికి అంత బుల్ మార్కెట్ అయింది కానీ మన దగ్గర డబ్బులు లేవని అలాంటి సిచ్యువేషన్ రాకూడదండి. సో మనకి అల్టిమేట్ వెల్త్ క్రియేట్ అవ్వాలి, హ్యాపీనెస్ రావాలి. అంత అంటే అగ్రెసివ్ గా లెవరేజ్ తీసేసుకొని, లోన్స్ తీసేసుకొని అగ్రెసివ్ గా ట్రేడింగ్ చేస్తామనే టైం అయితే కాదండి. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ జగన్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. అది ముంబై నుంచి జగన్నాథ్ తునుగుంట్ల గారు సెంట్రమ్ వైస్ ప్రెసిడెంట్ మనతో మాట్లాడారు. గతంలో కూడా రికమెండ్ చేసిన స్టాక్స్ లైక్ ఆర్బిఎల్ బ్యాంక్ ఒకటి, ఎల్ఎన్టి ఫైనాన్స్ లాంటి కంపెనీస్ ని అక్యుములేట్ చేసుకోవడంతో పాటు ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ లాంటి కంపెనీస్, ఆ బ్యాంక్స్ ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మేబీ ఎందుకంటే నిన్న కూడా అనుకున్నాం కొద్దిగా ఈ పాయింట్ లో మేబీ ఎలక్షన్స్ మనకు ట్రిగర్ గా ఉంది. డొమెస్టిక్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో లాంగెస్ట్ బుల్ రన్ ఇప్పటికీ అమెరికా చూసింది, అక్కడ ఏమైనా కొద్దిగా కరెక్షన్ రావచ్చా అండ్ ఇంపీచ్మెంట్ కనుక జరిగితే, అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన దాని ప్రకారం తన ఇంపీచ్మెంట్ జరిగితే అమెరికన్ మార్కెట్స్ లో చాలా డీప్ క్రాక్స్ డీప్ క్రాష్ వచ్చే అవకాశం ఉంది అన్న ఒక ట్వీట్ కూడా ఆయన చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్న డిస్కషన్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో జరుగుతుంది. కాబట్టి మేబీ కొద్దిగా అంత అగ్రెషన్ తగ్గించుకుంటే మీరు అన్న సినారియో ప్రస్తుతం మార్కెట్స్ లో ఉంది. ఇక అన్లీస్ ఎలాంటి ఎదుగుతున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు జగన్నాథన్ గారు కూడా అన్నాం, నిన్న కూడా మనం ఒక ఆఫ్లైన్ డిస్కషన్ వచ్చింది, బికాస్ ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీకి బ్రేక్ పడక తప్పని స్థితి ఎదురయ్యే ఇది ఉందని చెప్పి మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఖచ్చితంగా ఓవరాల్ గా మనం చూస్తే కనుక లాస్ట్ ఒక రెండు మూడేళ్ళుగా చూస్తే కనుక మన మార్కెట్స్ లో ఒక సైకిల్ అనేది ఫామ్ అవటం అనేది చూస్తున్నాము. ఆరు నెలలు పెరగటము, ఆ తర్వాత ఒక ఆరు నెలలు కరెక్షన్ రావటం అనేది ఒక ఫేజ్ అనేది చూస్తున్నాం. అలాగే మనం లాస్ట్ ఇయర్ చూస్తే కనుక జూన్ జూలై నుంచి జనవరి వరకు మేజర్ ర్యాలీ రావటము, ఆ తర్వాత మొన్న జనవరి 2018 లో ఒక మేజర్ కరెక్షన్ రావటము, ఇప్పుడు ఒక స్వల్ప రికవరీ అనేది రావడం అని చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే కనుక సైకిల్స్ అన్ని చూస్తుంటే కనుక కొంచెం షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ లో కనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా దాని తగ్గట్టుగా కొంచెం పొజిషన్ తీసుకునేటప్పుడు షార్ట్ టర్మ్ అయినా సరే మీడియం అయినా సరే ఆ టైమింగ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఒకసారి మనం ఈ మధ్య నిఫ్టీ చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ అప్ ట్రెండ్ లో మనకి జనవరిలో వచ్చిన హైని బ్రేక్అవుట్ చేసి న్యూ పీక్ టెస్ట్ చేయడం చూస్తాం. కానీ అదే మన స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూస్తే కనుక జనవరి నుంచి కరెక్ట్ గా ఆరు నెలలు కంటిన్యూస్ గా మార్కెట్ పడటము, కానీ పోయిన ఒక నెల రోజుల మటుకు ఒక చిన్న కొద్దిపాటి రికవరీ రావడం చూస్తున్నాం. అంటే ఇంచుమించు ఆ 52 వీక్ లో దగ్గరే ఉంది, కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ ఇండెక్స్ తగ్గట్టు కంటే ఫ్రంట్ లైన్ లో స్టాక్స్ పెరిగినంతగా మనకి ఈ స్మాల్ క్యాప్ లో అంతగా మూవ్మెంట్ అనేది మనం రాకపోవడం చూస్తున్నాం. సో కాబట్టి స్మాల్ క్యాప్ లో మీరు చెప్పినట్టు కొంచెం ఇంకా అండర్ పెర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. అలాగే మనం ఒకసారి మార్కెట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే కనుక మార్కెట్ 11,500 లెవెల్స్ ని ఈ వారం బ్రేక్ చేసింది. కాబట్టి ఒక టెక్నికల్ గా ఒక పుల్ బ్యాక్ రియాక్షన్, ఒక రీట్రీట్ అనేది రావడం అని చూస్తున్నాము. మార్కెట్ ఓవరాల్ గా చూస్తే కనుక ఇప్పుడు 11,500 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, బహుశా సోమ మంగళవారంలో టెస్ట్ చేసే అవకాశాలు ఉంది. ఈ లెవెల్ పైన ఖచ్చితంగా నిలబడాలి. అలా కాకుండా 11,500 కనుక బ్రేక్ చేసి దాని కింద క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్ బిగిన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో కూడా మరింత కరెక్షన్ ట్రెండ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఈ వారంలో కొంచెం బాగా వీక్నెస్ అనేది మనం చూస్తున్నాము.
ఆల్రెడీ ఒక 300-400 పాయింట్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ కరెక్షన్ రావటము, 28,000 స్థాయి పైన నిలబడకుండా దాని కింద క్లోజ్ అవడం చూస్తుంటే షార్ట్ టర్మ్ కరెక్షన్ బ్యాంక్ స్టాక్స్ లో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మార్కెట్ పైగా టెక్నికల్ గా ఒక 8 వారాలు పెరిగింది కాబట్టి షార్ట్ టర్మ్ లో కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ ఉంది. ఈ ఓవర్ బాట్ పొజిషన్ అడ్జస్ట్మెంట్ అవడానికి అట్లీస్ట్ 1-2 వీక్స్ అయినా సమయం పడుతుంది కాబట్టి సో బహుశా వారం నెక్స్ట్ వీక్ టైంలో మార్కెట్ లో కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు, ఎనీ సెక్టార్స్ టు సెల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? సో లాస్ట్ ఫ్యూ వీక్స్ గా అప్ సైడ్ లో ఉన్నాయి ఐటీ కానీ ఫార్మాలో కొద్దిగా నెగిటివ్ ఫార్మేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ లో కొద్దిగా రెసిస్టెన్స్ దగ్గరలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఆ దాంట్లో కొద్దిగా స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసుకుని షార్ట్ సెల్ పొజిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక ఫార్మా స్టాక్స్ లాస్ట్ ఫ్యూ వీక్స్ లో మంచి అప్ మూవ్ రావడం చూసాం. సో అది ఒక మైనర్ బౌన్స్ అయితే కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 3-4% వరకు కరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ట్రేడింగ్ పర్పస్ లో 2-3 డేస్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ సన్ ఫార్మా కానీ డాక్టర్ రెడ్డిస్ లూపిన్ ఇలాంటి రీసెంట్ గా ఏదైతే బౌన్స్ వచ్చాయో ఆ స్టాక్స్ లో షార్ట్ సెల్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఒక మైనర్ రీట్రేస్మెంట్ అనేది జరగాల్సి ఉంటుంది ఫార్మా స్టాక్స్ లో కాబట్టి ఫార్మా కూడా ఒక డౌన్ సైడ్ లో లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి నిఫ్టీని. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక బ్యాంకింగ్ స్టాక్స్ మేజర్ గా ఒక వీక్నెస్ అనేది కనిపిస్తున్నాయి. సో HDFC బ్యాంక్ కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఒక వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే ఫైన్ కా, అంటే జస్ట్ నాట్ టు ప్యానిక్, అంటే ఇప్పుడు ఏదో మార్కెట్స్ ఇప్పటికిప్పుడు పడిపోతాయి పడిపోవచ్చు అనేది కాదు కానీ బట్ ఒక పీస్ ఆఫ్ అడ్వైస్, ఒక కాషన్, ఎందుకంటే మోస్ట్ సీట్ అదే అనుకుంటుంది. చాలా ఫ్యాక్టర్స్ నెగిటివ్ గా డ్రైవ్ చేస్తున్నాయి కాబట్టి మేబీ కొద్ద గొప్ప ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం ఆర్ ఎల్స్ ఆగ్రెషన్ తగ్గించడం మంచిది అన్నది సలహా ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ చిన్న టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ విజయనగరం నుంచి గణేష్. అడగండి గణేష్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు ఐటీ రిలేషన్ గురించి బైబ్యాక్ ఆఫర్ క్లోజ్ అయిపోయినట్టుగా ఒక 5 రోజుల క్రితం వార్ చదివాం సార్. ఓకే, అయితే దానికోసం మాకు మా దగ్గర ఒక 200 షేర్స్ ఉన్నాయి సార్. అయితే దానికోసం ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకైతే రాలేదు. ఓకే, అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇక అప్లికేషన్ ఫామ్ లాంటిది వచ్చిందా? అప్లికేషన్ ఫామ్ లాంటిది కూడా ఇంతకు ముందు వచ్చేసారు కానీ ఇప్పుడు లేవు. మరి మెయిల్ కూడా చెక్ చేస్తారు, మెయిల్ లో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఐబీరియల్ ఐబీరియల్ ఏ ప్రైస్ తీసుకున్నారు మీరు సార్? మీరు ఏ ప్రైస్ తీసుకున్నారు ఐబీరియల్ ఎస్టేట్ స్టాక్ ఏ ప్రైస్ తీసుకున్నారండి? ఓకే ఫైన్. ఐబీరియల్ మొన్న 17వ తారీఖునే ఈ ఓపెన్ ఆఫర్ అనేది బైబ్యాక్ అనేది అయిపోయిందండి కాబట్టి మొన్ననే ఒక 1 వీక్ కూడా అవ్వలేదు కాబట్టి మీకు త్వరలో ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు ఆటోమేటిక్ గా. ప్రైస్ చూస్తే కనుక ఓవరాల్ గా మనకి ఐబీ రియల్ ఎస్టేట్ ఈ మధ్యకాలంలో 260 రూపాయల నుంచి 140 రూపాయల వరకు ఆల్మోస్ట్ ఒక 50% వరకు తగ్గిపోవడం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఈ లెవెల్లో 140 లెవెల్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఓవరాల్ గా మనకి స్టాక్ చూస్తే కనుక బాగా మొమెంటం బేస్డ్ స్టాక్ కాబట్టి ఏదైనా మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ అవ్వదగ్గ స్టాకే కాబట్టి కొంచెం హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. పైగా టెక్నికల్ గా డీప్ కరెక్షన్ రావడం ఒక మేజర్ సపోర్ట్ లెవెల్లో ఉంది కాబట్టి ఓకే రీజనబుల్ ఫండమెంటల్స్ కూడా ఉన్న కంపెనీ కాబట్టి మీరు హోల్డ్ చేయండి. రియల్ ఎస్టేట్ స్టాక్స్ అనేవి పెరిగినప్పుడు ఐబీ రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది, ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. ఓకే బైబ్యాక్ ఓపెన్స్ ఫైన్. కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. ఈలోపు ఫైజర్ ఒకటి స్టాక్ కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఇవాళ ఫైజర్ లో చాలా స్ట్రాంగ్ అప్సైడ్ మొమెంటం ఉంది. 14-15% ఆల్మోస్ట్ 16% దాకా ఇవాళ పెరిగి 3387 ఈజ్ ఇంట్రాడే హై. మనం పదే పదే ఈ స్టాక్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఎందుకంటే చాలా పొటెన్షియల్ ఉందన్న వాదన స్ట్రీట్ లో ఉంది ఫైజర్ కి. ఎన్ని టెక్నికల్స్ సజెస్ట్ చేస్తున్నాయో, బ్రేక్అవుట్ లాంటిది వచ్చిందా ఫైజర్ లో, ఇంకా అప్సైడ్ ఎంతవరకు మనం చూడొచ్చు? ఫైజర్ బేసికల్ గా స్ట్రాంగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అండి. ఓవరాల్ గా మనకి డెట్ ఫ్రీ కంపెనీ. ఓకే ఓవరాల్ గా మనం చూస్తే ఇంకా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా స్ట్రాంగ్ డివిడెండ్ కూడా ఇస్తున్న కంపెనీ. 30-40% వరకు డివిడెండ్ పే అవుట్ కూడా మెయింటైన్ చేస్తున్న కంపెనీ. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఈ స్టాక్ ఈక్విటీ కూడా పలే తక్కువగానే ఉంది, కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఉంది. ఓవరాల్ గా మనకి ఫార్మా స్టాక్స్ లో కొంచెం మిగతా స్టాక్స్ కొంచెం లాగ్డ్ గా ఉన్నాయి. ఒక 2,000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 3,200 రూపాయల వరకు పెరుగుతూ వచ్చేది. ఈ లెవెల్లో చూస్తే కనుక స్ట్రాంగ్ రన్అప్ రావటము కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్ కూడా ఒక అవకాశం ఉంది కాబట్టి నా ఉద్దేశం ఫైజర్ ని ఫ్రెష్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇండస్ట్రీ పీబీఐతో పోలిస్తే కొంచెం అహెడ్ గా వెళ్ళిపోయింది కాబట్టి ఉన్నవి హోల్డ్ చేయొచ్చు.
నాగ సుమంత్ మెయిల్ చేస్తున్నారు, గ్యారంటీ ఇస్పాత్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో బై చేసుకుందాం అనుకుంటారట, బై చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి గ్యారంటీ ఇస్పాత్? గ్యాలంటీ ఇస్పాత్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్ కాబట్టి పెద్దగా సైడ్ వేస్ మూమెంటమ్ లోనే ఉంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇది కరెక్ట్ లెవెల్స్ కాదని అనిపిస్తుంది. సో టెక్నికల్ గా ఇంకా కొద్దిగా లోయర్ లెవెల్స్ కి వచ్చిన తర్వాత లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం అనేది బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో లోయర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే 50 ఆ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లోయర్ లెవెల్స్ అంటే 35 ఆ 30 ఆ జోన్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు, అది కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇమీడియట్ అప్ మూవ్ అయితే ఉండకపోవచ్చు దీంట్లో. కాలం చేయడం నుంచి వెంకట్రావు పరకాలు అడగండి. వెంకట్రావు గారు, క్యాంపిల్ హోమ్స్ ని, ఓకే, క్యాంపిల్ హోమ్స్ షేర్ ని 550 లెక్కపోనానండి. ఓకే, హౌసింగ్ సెగ్మెంట్ లో చూస్తే కనుక క్యాన్ఫిన్ హోమ్స్ చాలా స్ట్రాంగ్ గానే ఉంది అనుకోవచ్చు. ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉంది. ఓవరాల్ గా మనకి గ్రోత్ కూడా చూస్తే కనుక లాస్ట్ 3 ఫేజ్ కన్సిస్టెంట్ గ్రోత్ కూడా ఇస్తున్న స్టాక్ క్యాన్ఫిన్ హోమ్స్. కాకపోతే ఈ మధ్య మనం చూస్తున్నాము గత ఏడాది బట్టి హై నుంచి బాగా పడి 50% వరకు స్టాక్ ప్రైస్ తగ్గడం మనం చూస్తున్నాము. ఓవరాల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అని కూడా కొంచెం బాటమ్ అవుట్ అయిపోయినట్టుగా కూడా ఈ మధ్య కొన్ని వార్తలు కూడా వింటున్నాము, కామెంట్స్ కూడా వింటున్నాము. మీరు అనుకుంటున్నట్టుగానే నా ఉద్దేశం క్యాన్ఫిన్ హోమ్స్ కూడా మనకి మంచి స్టాకే కాబట్టి ఈక్విటీ కూడా బాగా తక్కువగానే ఉంది కాబట్టి ఇది ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ బయింగ్ పాయింట్ అనుకోని క్లోజర్ టు 300 లెవెల్స్ లో మీరు లాంగ్ టర్మ్ కోసం యావరేజ్ చేయొచ్చు, బై చేయొచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది. పైగా మీరు బాగా కొంచెం లో ప్రైస్ లో తీసుకున్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం ఇక్కడ బాగా పడిపోయింది కాబట్టి స్టాక్ ఈ మధ్య ఒక లాస్ట్ 1 మంత్ గా చూస్తే కనుక 410 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పడిపోయి ఇంచుమించు సపోర్ట్ లెవెల్లో ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం స్టాక్ ప్రైస్ కరెక్షన్ ఆగి కొంచెం నిలబడే అవకాశం కనిపిస్తుంది. పెద్దగా మీరు డౌన్ సైడ్ రిస్క్ ఎక్స్పెక్ట్ చేయదు, కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయదు, చిన్న ప్రాఫిట్ లో కూడా ఎగ్జిట్ అయిపోవడం మంచిది మీ షార్ట్ పొజిషన్. ఇంకా చాలా మెయిల్స్ అనుకున్నాయి కానీ సమయం అయితే పెంచిపోతుంది. ఇకతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 న్యూస్ అండ్ TV5 మనీ.